రైతుల అభివృద్ధి కోసమే నియంత్రిత సాగు విధానాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఖమ్మం జిల్లా నెలకొండపల్లి మండలం మజ్జుగూడెం గ్రామంలో నియంత్రణ సాగుపై రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతులు ప్రభుత్వం సూచన మేరకే మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటను పండించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి, కలెక్టర్ ఆర్వి కజ్జన్, జిల్లా డిసిసిబి చైర్మన్ కురకుల నాగభూషణం, వ్యవసాయ అధికారులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నెలకొండపల్లి మండలం కానీ పాలేరు నియోజకవర్గ రైతాంగం కానీ ఖమ్మం జిల్లాకి దిశానిర్దేశం చేస్తుందని సమగ్రంగా నమ్ముతాం. అటు ఇంకో పక్కన డెఫినెట్ గా బ్రహ్మయ్య గారు ఉన్న బ్రహ్మయ్య గారు మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా చేశారు. వారికి రైతులకు సంబంధించిన మరి విషయాలనే సమగ్రంగా వారికి అవగాహన కూడా ఉంది. కాబట్టి ఈ గ్రామంలో తప్పకుండా రైతాంగం అందరూ కూడా ప్రతి ఒక్క రైతుకి రైతు బంధు అందే విధంగా ఆ పంటల విధానాన్ని మీరు అవలంబించవలసిందిగా నేను కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇది కేవలం కేసీఆర్ గారు ఏం చెప్పిండే రైతు బంధు ప్రభుత్వం చెప్పిన పంటలే వేస్తే రైతు బంధు వస్తుంది అనే ఉద్దేశం ఎందుకు చెప్పినారంటే దాని ద్వారా చెప్తున్నారు అదే పంట వేసి రైతు బంధు ఒక ఎకరం కూడా మిస్ కాకుండా ప్రతి రైతు తీసుకోవాలి. దీనికి ముఖ్యంగా వ్యవసాయ అధికారులు ఏం చెప్తున్నారో అది ఫాలో కావాలి. దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మన సర్పంచ్ది, మన గ్రామస్థాయి నాయకులది. మీరందరూ ఖచ్చితంగా బాధ్యత తీసుకొని మన మండలంలో కాదు, మన నియోజకవర్గంలో కాదు, మన జిల్లాలో కూడా జనరల్ గా ఎక్కడ కూడా ఒక్క ఎకరం కూడా మిస్ కాకుండా ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా చేసి ఒక్క ఎకరం కూడా మిస్ కాకుండా రైతు బంధు తీసుకోవాలనేది మా కోరిక. మీరందరూ దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా మీ దగ్గరలో ఉన్న మీ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లని అడగండి, లేకుంటే మీ గ్రామ పెద్దలు అడగండి, మీ గ్రామ సర్పంచ్ అడగండి. కానీ ఖచ్చితంగా అది జరగాలి. ఇకపోతే ముఖ్యంగా మీ ముజ్జుగూడెం గ్రామంలో ఇప్పుడే మీ శ్మశాన వాడిగా కూడా ఇనాగ్రేషన్ చేశాము. చాలా బాగా చేశారు. ముఖ్యంగా దీనికి దగ్గరుండి చేసిన బ్రహ్మాయిని పర్సనల్ గా అభినందిస్తున్నాం. అలాగే దాన్ని మాక్సిమం ఇంకా కొంచెం డెవలప్. కామారెడ్డి జిల్లా 108 అంబులెన్స్ లు